सो हाई अंडी वेरी गुड मॉर्निंग सो मन फिक्स्ड रेंज वैल्यू ट्यूब वैल्यू वाड़ी और एंट्री अच्छे तस्कटी इकड़े चूपी एंट्री 208 चूपी क्या 208 की नीन लिमिट आर्डर इकड़ चूड़ोसार स्क्रीन चूड़ा वेरी क्लियर कट 208 की नीन 150 क्वांटिटी बै आर्डर पेड़ चूड़ सो ई थिंक ट्रिगर चूड़ा सो दिस इज एसएल पॉइंट दीन वारत एसएल पॉइंट एला अने क्लियर चूसर कदा इकडनी नीन हैपी वेट सूपर ट्रेंड मन मन पाइंट आफ व्यू एंतर वस्तो अंतर वेटा का इकड बफर तो दी मत मन रैंप उठर कदा रैंप मन हैंडल चेयचु वेरी क्लियर कट सो वेरी क्लियर कट सो एवर लाइव दयचे మీకు స్టాప్ లాస్ పాయింట్ అనేది క్లియర్ గా అర్థమైనప్పుడు మీరు హ్యాపీగా హోల్డ్ చేయాలి సో ఈ చిన్న పాయింట్ కి ఏమవుతదండి ఇక్కడి నుంచి ఇక్కడికి అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ అంటే ఈ రోజు టుడే హై వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు కదా ఒక చిన్న పాయింట్ ఒక చిన్న సజెషన్ టుడే హై వరకు టార్గెట్ పెట్టుకోవచ్చా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకేనా టుడే హై వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు ఓకేనా చూద్దాం ఎలా అనేది చూద్దాం వెయిట్ చేద్దాం పర్వాలేదు సో నేను దీని వాడి చూపించానండి దీని వాడి సూపర్ ట్రైన్లో లైవ్లో ప్రాక్టికల్గా చూపించాను పాయింట్కి వచ్చింది ఎంట్రీ తీసుకున్నాను 208 ఎంట్రీ తీసుకున్నాను లిమిట్ ఆర్డర్లో మీ కళ్ళ ముందరే సో ఇట్స్ రన్నింగ్ ఆల్రెడీ ఎగ్జిట్ ఎక్కడ అవుతానో కూడా చూపిస్తాను సో ఎగ్జిట్ ఎక్కడ అనేది మనం క్లియర్ కట్గా చూడవచ్చు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 208 కదా 208 అంటే అట్లీస్ట్ ఒక 1:10 అయితే ప్లాన్ చేస్తాను 1:10 ఎలా ప్లాన్ చేస్తానో చూడాలి మీ స్క్రీన్ మీద లాంగ్ పొజిషన్కి వచ్చి 208 ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఒకరికి ఇక్కడ వరకు 208 అంటే ఒక 10 పాయింట్స్ అనుకుంటాం మేడం అంటే 198 ఓకేనా 198 నుంచి ఒక 1:10 అనేది ఎలా బుక్ చేయొచ్చో చూడొచ్చు మీ స్క్రీన్ మీద ఓకేనా ఇది స్క్రీన్ మీద చూడొచ్చు సో మనము ఎలా మార్కెట్ని దున్నడానికి వచ్చామో అలాగే దున్నాలి ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండొద్దు లైఫ్లో ఓకేనా సో లైఫ్లో కాంప్రమైజ్ అనేది ఉంటే చాలా 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 అంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది సో కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఆ విషయాన్ని మీరు అందరూ గమనిస్తారని నేను ఆశిస్తున్నా ఓకేనా చూద్దాం హోల్డ్ చేద్దాం ఓకేనా సో చూడొచ్చు ప్రైజ్ హ్యాపీగా ఎలా వెళ్తుందో దూసుకొని వెళ్ళిపోతుందో లైక్ రాకెట్ అంతేనా రాకెట్ లాగా దూసుకొని వెళ్ళిపోతుంది సో మనం స్క్రీన్ మీద పెద్దగా ఇచ్చి కూడా చూపిస్తాను సో చిన్న పాయింట్ని వాడుతూ ఎలా ట్రేడ్ చేయాలో సో యూటర్న్ అండి మార్కెట్ యూటర్న్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఓకేనా మార్కెట్ యూటర్న్ అయ్యేలాగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం ఎలా బుక్ చేసుకోవచ్చు కూడా చూడొచ్చు క్లియర్ కట్గా మీరు ఓకేనా వెరీ ఈజీ అండి వెరీ ఈజీగా బుక్ చేయొచ్చు ఇక్కడ 75 క్వాంటిటీ ఎగ్జిట్ కొట్టాను ఎందుకు 75 క్వాంటిటీ ఎగ్జిట్ కొట్టానంటే వెరీ సింపుల్ అండి వెరీ వెరీ సింపుల్ ఆ 75 క్వాంటిటీని మళ్ళా వాలటాలిటీ నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఎంటర్ప్రైజ్కి వస్తే యాడ్ చేస్తాను లేకపోతే రిమైనింగ్ 75 క్వాంటిటీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఓకేనా ఆ వాలటాలిటీకి యాడ్ చేస్తాడు అంతే నేను క్వాంటిటీ వదిలేయాలని కాదు మళ్ళీ రిటర్న్ పుల్ బ్యాక్లో మళ్ళీ యాడ్ చేస్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా We'll wait and we'll rock it. 1 minute. So friends, ఇక్కడ మీరు క్లియర్ చూడొచ్చు మన లెవెల్స్ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయనేది సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మీరు చూశారు కదా ఇక్కడ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా స్టిల్ సూపర్ ట్రెండ్ మంచి డేటా రికవర్ అయ్యే వరకు వెయిట్ చేస్తానని చెప్పా స్టిల్ హోల్డింగ్ నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను మళ్ళీ రిటర్న్ చెప్పాను కదా మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ అంటే మళ్ళీ ఎంటర్ప్రైజ్కి వచ్చాడు మళ్ళీ ఎంట్రీ తీసుకుంటానని 70 క్వాంటిటీ ఇక్కడ మళ్ళీ యాడ్ చేశాను 75 క్వాంటిటీ ఇక్కడ మళ్ళీ యాడ్ చేశాను సో బొమ్మ బ్లాక్ బస్టర్ మంచి ప్రాఫిట్ నడుస్తుంది వెరీ గుడ్ హ్యాపీ టు సిరీస్ సో చూద్దాం ఎంతవరకు మనం ర్యాలీ క్యాప్చర్ చేయగలుగుతాం అనేది విషయాన్ని చూస్తే సో ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక చిన్న రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే దాని కిందకి స్టాప్ లాస్ మారుస్తాను సో అందులో భాగంగా 50 పాయింట్స్ ఈజీగా వచ్చేసాయి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకున్నాక 60 పాయింట్స్ వచ్చాయి
అట్లీస్ట్ ఈ ర్యాలీ వరకు అయితే క్యాప్చర్ చేద్దామండి. వన్స్ ఇది క్రాస్ అయితే దీని కిందకి స్టాప్ లాస్ మారుస్తాను, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మార్చానండి. వన్స్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ హై అంటే 180 క్రాస్ అయితే అప్పుడు నేను స్టాప్ లాస్ 169కి మారుస్తాను. ఓకేనా? విల్ వెయిట్, విల్ సీ హౌ ఈజ్ బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది. సో లేని పక్షాన వీఆర్ ఆల్రెడీ వెరీ గుడ్ ప్రాఫిట్, నో ప్రాబ్లం. స్టాప్ లాస్ ఇట్ అయినా బాధ లేదు. ఐఎమ్ రెడీ టు హోల్డ్. ఓకేనా? ఐఎమ్ రెడీ టు హోల్డ్. సో ప్రైజ్ అయితే వస్తుంది, విల్ సీ. అట్లీస్ట్ 100 పాయింట్స్ అయితే ర్యాలీ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం చూడొచ్చు క్లియర్ కట్గా. సో నేను ఏం చెప్పిన ఇప్పుడు స్టాప్ లాస్ హంటింగ్ అండి, మనం వాడుతున్న ఈ టూల్ స్టాప్ లాస్ హంటింగ్ టూల్. దీన్ని ఎలా వాడాలి అనేది మనం క్లియర్ కట్గా క్లాసెస్లో నేర్పిస్తున్నాము. ఈరోజు సూపర్ ట్రెండ్ని ప్రాక్టికల్గా చూపిస్తున్నాం కూడా. సో నేను మంచి 150 క్వాంటిటీ వేశానండి, 150 క్వాంటిటీ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసి వెయిట్ చేస్తున్నాను. సో మంచి ప్రాఫిట్ అయితే చూడొస్తున్నాం. వెరీ హ్యాపీ టు సీ. వెరీ కమ్, వెరీ గుడ్. క్రాస్ అవుతే మాత్రం స్టాప్ లాస్, వెరీ గుడ్. స్టాప్ లాస్ మాడిఫై చేస్తా, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. వెరీ గుడ్ సార్. ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఇక్కడ మార్చుకోండి, పర్వాలేదు. మీ పాయింట్ని ఇక్కడికి మార్చుకుంటే ఈజీగా ఉంటుంది. సో సజెషను, సో నాట్ సార్ కంపల్సరీ ఇక్కడ మీరు ఏదైతే ప్లాన్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళు స్టాప్ లాస్ అనేది హ్యాపీగా 169 అనే దానికి మాడిఫై చేసుకోవచ్చు. మోర్ దెన్ 50 పాయింట్స్ ప్లస్ టార్గెట్ ఉంటుంది కాబట్టి 50 పాయింట్స్ అయితే లాక్ చేసుకుందాం. లాక్ చేశారా లేదా చెప్పాలి. వెరీ గుడ్, బుక్డా, వెరీ గుడ్. కంగ్రాచులేషన్, సూపర్. సో అట్లీస్ట్ సార్ టార్గెట్ ఏంటా ఇక్కడ చూడొచ్చు. సో 198కి ఫస్ట్ టార్గెట్ పెట్టుకుందామండి. 198 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుందాం, సెకండ్ టార్గెట్ అనేది డే హై పెట్టుకుందాం. సో 198కి ఫస్ట్ టార్గెట్ కింద అంటే ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ చేశారు కదా, ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళు ఇక్కడ వరకు హ్యాపీగా హోల్డ్ చేసి 198కి ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎవరైతే ఫియర్ ఉంటారో అంటే ఇంతవరకు ఎప్పుడు హైయెస్ట్ ప్రాఫిటా. సూపర్. కంగ్రాచులేషన్. సో ఇలాగా మనము సపోర్ట్ చేస్తామండి, అవునా కాదా అనేది మీరు క్లియర్ కట్గా మీకు. నేను ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేయడమే కాదు, ఎడ్యుకేట్ చేసిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాం. దిస్ ఇస్ యూటీటీ. దీన్ని మీరు యూనిక్ అంటే దాని పేరు నిలబెట్టుకుంటాం మేము. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ కష్టం నేను చెప్పిన దానికి మీరు కష్టపడాల్సిన విషయం అంతే. అంతకుమించి మీరు పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. హ్యాపీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మోర్ దెన్ పర్ డే ఈజీగా 10,000కి పైగా ఎర్న్ చేసుకోవచ్చు, ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో చూద్దాం మంచి ర్యాలీ. నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ నుంచి, ఈ ర్యాలీ కూడా క్యాప్చర్ చేశాను. ఆ వీడియో మీరు మిస్ అయ్యారు. సో ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే దాంట్లో కొంచెం సబ్జెక్ట్ మాట్లాడడం. సో చూడొచ్చు అండి, చూడొచ్చు. కమాన్ మనం హైయెస్ట్ 197.80 వచ్చింది అంటే జస్ట్ ఎన్ని పాయింట్స్, ఒక్క 1 రూపాయి అండి. 1 రూపాయి కదా, 20 పైసా అనే చెనిక్కి బౌన్స్ అవుతుంది. ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు, ములాజే లేదు. సో స్ట్రాంగ్గా ఉండండి. లే సార్ బుక్ చేశారా? వావ్, సూపర్. ఎవరైతే బుక్ చేసినారో కంగ్రాచులేషన్. ఎవరైతే బుక్ చేయలేదో వాళ్ళు 50 పాయింట్స్కి స్టాప్ లాస్ పెట్టి ఉన్నారు కాబట్టి ధైర్యంగా పెట్టండి, నో ప్రాబ్లం. సార్ ఎవరైతే కొంతమంది ఈరోజు మన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఒక డౌట్ రావచ్చు, సార్ నేను లైవ్ అటెండ్ కాలేదని. సో లైవ్ ఎవరు అటెండ్ అవుతున్నారంటే ఎవరైతే యాక్టివ్ ఉంటారో, ఎవరైతే డైలీ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే లైవ్ ఇస్తున్నాను, వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశాను. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, ఆ మిస్ అయిన వాళ్ళని కూడా ఈరోజు నేను యాడ్ చేసేస్తాను, ఈరోజు ఈవినింగ్ లోపల. ఓకేనా? సో కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళని కూడా యాడ్ చేస్తాను. సో అందరికీ లైవ్ ఇచ్చి ఊనే డిస్టర్బెన్స్, జెన్యున్గా ట్రేడ్ చేసేవాళ్ళు ఇక్కడ హ్యాపీగా ట్రేడ్ చేయించుకోవచ్చు. సో యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను ఏదైతే నాలెడ్జ్ ఇచ్చానో మీకు ఆ నాలెడ్జ్ని నేను నిలబెట్టుకుంటాను. సో నిలబెట్టుకుంటూ మీకే హ్యాపీగా ఎందుకు చెప్పిస్తున్నాను. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం, ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి. అందరూ హ్యాపీగా హోల్డ్ చేయండి. గుండెల మీద ధైర్యంగా, గుండెల మీద ఏమంటారు చేసుకో పడుకోవచ్చు హ్యాపీగా. ఇంకేంటంటే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాము, ఇంకా హోల్డ్ చేస్తే ఇంకా మంచి ర్యాలీ చూడొచ్చు కదా. ఇక్కడ వరకు 250, 300, 400 వరకు చూడొచ్చు కదా. చూద్దాం, ట్రై చేద్దాం. పోయేదేముంది, ట్రై చేస్తే తప్పు ఏం లేదు కదా. సో పాయింట్కి వస్తాం. సో కింద అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని హాయ్ పెట్టి ఇంట్రెస్టెడ్ ఇన్ యూటీటీ ఛానల్ అని పెట్టి, యూటీటీ అకౌంట్ అని పెడితే అక్కడ మన టీం వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు హ్యాపీగా. మీరు అక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలనేది మొత్తం ప్రాసెస్ అక్కడ ఉంటుంది. సో తర్వాత ఇది కేవలం ఎడ్యుకేషనల్ ఛానల్ అండి, ఇక్కడ మాత్రం ఎడ్యుకేట్ చేస్తాము. నో పెయిడ్ కాల్స్, నో పెయిడ్ గ్రూప్స్, నో పెయిడ్ ప్రీమియమ్స్, నో ఫీజ్ ఏమి ఉండవు. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తాను ఒక అలైజ్ బ్లూ ద్వారా.
सो ले सर अला ओपन चेयरानिकि इंट्रेस्ट लेदनुकुन्ना वाळ्ळु यूट्यूब लोने वेट चेयोच्चु यूट्यूब लो कूडा सब्जेक्ट अनेदि स्टेप बै स्टेप वस्तूने उंदी आ स्टेप बै स्टेप लो कंप्लीट चेसेस्तां ओकेना विल वेट सी चूद्दां మనము ఎక్కడి వరకు క్యాప్చర్ చేయగలుగుతాం అన్న విషయాన్ని మనం చూడాలి కాబట్టి దాన్ని మనం పరిశీలిద్దాం. వెరీ గుడ్ సూపర్ బుకింగ్ సూపర్ బుకింగ్ సూపర్ సో యాజ్ గైడ్ లైన్స్ నేను ఇంకా సబ్స్క్రైబర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూపిను. సో ఓకేనా గైడ్ లైన్స్ పరంగా వస్తాను. సో ఎవరికైనా గైడ్ లైన్స్ ఎక్కడ ఏమున్నాయంటే మీరు హ్యాపీగా గూగుల్కి వెళ్తే అన్నీ తెలుస్తాయి గైడ్ లైన్స్. సో మనము సబ్జెక్టు లైవ్లో చూపిస్తున్నామా లేదా అన్న విషయానికి వస్తేనే చూపించవచ్చు. ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నానండి, ఇంతకుమించి ఇంకేం కావాలి? అంతేనండి. ఏంటి యూటీటీ నెవర్ ఫీ? ఓకే సార్, ఏ సార్ ఫీజ్ తీసుకోమని చెప్తున్నాం కదా. వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మార్కెట్కి మొగుడా సార్? నేను మార్కెట్కి మొగుడేం కాదు. సో మనం మార్కెట్ని ఎక్స్పీరియన్స్తో ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నామో ఆ ఎక్స్పీరియన్స్ హ్యాండిలింగ్ మీకు కూడా రావాలి కాబట్టి మీకు కూడా నేర్పిస్తున్నాను అంతే. సో మీరందరూ ఏం చెప్పాలండి, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నామా లేదా అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. సరేనా, విల్ సీ హౌ వీ క్యాప్చర్ దిస్ ర్యాలీ. ఓకేనా, విల్ వెయిట్. సో ఈరోజు ఓపెనింగ్ ట్రేడ్ బ్రహ్మ బ్లాక్ బస్టర్ చేసాం, దీన్ని బ్లాక్ బస్టర్ చేసాం, మొత్తం మూడు ట్రేడ్లు చేసాం సార్. ఈరోజు మూడు ట్రేడ్లు బ్రహ్మ బ్లాక్ బస్టర్. సో ఒక్కలాటతో చేసినా ఈరోజు 5,000-6,000 ఈజీగా ప్రాఫిట్లో ఉంటారు, దాంట్లో డౌటే లేదు నాకు తెలిసి. కాకపోతే మొత్తం ర్యాలీ క్యాప్చర్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి అయితే 2-3,000 గ్యారంటీ. సో మోర్ దాన్ ఫస్ట్ టార్గెట్ ఉంటే 5,000 గ్యారంటీగా బుక్ చేసింటారు ఈరోజు హ్యాపీగా. సో విల్ వెయిట్ చూడండి, నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానన్న విషయం చూడాలి. ఇప్పుడు దగ్గర దగ్గర 200+ జాయిన్ అయినారు కదా, 200+ మెంబర్స్కి చెప్తున్నాను క్లియర్ కట్గా. కాన్ఫిడెంట్ అనేది మీరు నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా ఇంకో 200 మెంబర్స్ రావచ్చు బ్యాచ్లేకి. సో యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తాను, మిమ్మల్ని అందరికీ ఒక సపోర్ట్ అయితే ఇస్తాను. సో 2,198 అనేది ఫస్ట్ టార్గెట్ అని క్లియర్గా మెన్షన్ చేశాం. ఎవరైతే వీలవుతుందో వాళ్ళు బుక్ చేసుకోండి. లేదు సార్ వీల్ హోల్డ్ ఇట్ అంటే వీల్ హోల్డ్ ఇట్ అప్ టు డే హై వరకు హోల్డ్ చేద్దాం. వెన్ 198 క్రాస్ అయిన తర్వాత స్టాప్ లాస్ అనేది మాడిఫై చేసుకుందామా, మాడిఫై చేసుకుందామా. వెరీ గుడ్, ఎస్ ఓకే సార్. 198 క్రాస్ అయిన తర్వాత ప్లాన్ చేద్దాం స్టాప్ లాస్ ఎక్కడ మార్చాలనేది. ఓకేనా, సో ఇందులో భాగంగా మీరు ఒక పాయింట్ అయితే గమనించవచ్చు, ఒక పాయింట్ అయితే గమనించవచ్చు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అవునా, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అవునా, క్లియర్ కట్గా ఫామ్ అవుతుందా. వన్స్ 198 క్రాస్ అయితే ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మనం స్టాప్ లాస్ కూడా మాడిఫై చేసుకుందాం. ఓకేనా, సో కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయాలి అంటే కంటెంట్ ఉండాలి. సో నేను ఇక్కడ జీరోలో ఇది ఈ టూల్ వాడి చూపించమన్నారు, ప్రాక్టికల్గా ఇది చూపించాను. ఓకేనా, సో స్టాప్ లాస్ హంటింగ్ ఎలా చేస్తామనేది. సార్ ఈరోజు మొత్తం ఎన్ని పాయింట్స్ బుక్ చేసాం చెప్పాలి? సో మార్నింగ్ 120 పాయింట్స్ బుక్ చేసాం అవునా, ఓపెనింగ్ ట్రేడ్లో 25 పాయింట్స్ బుక్ చేసాం. ఎందుకు 25 పాయింట్స్ అంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం అవునా. తర్వాత ఇప్పుడు ర్యాలీ హ్యాపీగా చూడొచ్చు, 50 పాయింట్స్ అయితే లాక్ అయ్యి ఉన్నాయి. సో దాని తర్వాత 198కి వస్తే ఎన్ని పాయింట్స్ అనేది బుక్ చేసుకునేది తెలుస్తుంది. సో స్టిల్ నౌ ఇప్పటి వరకు 145 పాయింట్స్ బుక్ చేసాం అవునా. వెరీ గుడ్ సార్, 145 పాయింట్స్ బుక్ చేసాం. సో కమింగ్ టు పాయింట్ అవర్ ఎస్ఎల్ హిట్. సో నో ములాజ్, నో కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఎస్ఎల్ హిట్ అయిపోయింది, గుండెల మీద ధైర్యంతో ఎస్ఎల్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ అనేది చూడొచ్చు మనం క్లియర్ కట్గా. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, సో 50 పాయింట్స్. సో 145+200 పాయింట్స్ బుక్డ్ ఇన్ ఆప్షన్ చార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ మనము లైవ్లో నెక్స్ట్ లైవ్లో చెప్తాను, ఆ లైవ్ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్, లవ్ యూ, టేక్ కేర్. సార్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, సో మా సపోర్ట్ ఎల్లప్పుడు ఇలాగే ఉంటుంది. లైవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది, లైవ్ కాదు సబ్జెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. మేము ఎప్పుడో ఎల్లప్పుడు ఇస్తాము. సో దీనికోసం మీరు చేయాల్సింది ఒక యూటీడీకి సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ అనేది త్రూ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు గైడ్ మీకు ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్ బాక్స్లో అయినా డిస్క్రిప్షన్ అయినా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. అండ్ టుడే టోటలీ కంప్లీట్లీ 200 పాయింట్స్ క్యాచ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ.